మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఊహకే అందనంత ఎత్తులో ఉంది కదా. ఈ మాట చిరు అభిమానులైతే ఇది నిజం కావాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు అనేది తెలియదు, కానీ ఈ వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ సంపాదించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సంకల్పం ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు అని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. చిరంజీవికి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నట విశ్వరూపానికి 2006 జనవరిలో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారాన్ని నవంబర్ 2006లో డాక్టరేట్ని ఇచ్చి గౌరవించారు. సినీ కెరియర్నే కాకుండా ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకొచ్చారు చిరు. అయితే కొన్ని కారణాలతో ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇంతకీ చిరంజీవిని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్న వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా? చిరు బావమర్ది అల్లు అరవింద్. అయితే ఇది రీల్ లైఫ్ లో కాదు, రియల్ లైఫ్ లో. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అల్లు అరవింద్. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఏకంగా రాష్ట్రపతి పదవిలో చిరంజీవి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవిని ఇంకా ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా చిరు రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్తారనేది ఊహించలేదు, కానీ ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చూడాలని, అది నా డ్రీమ్ అని సమాధానమిచ్చారు అల్లు అరవింద్. అయితే రాష్ట్రపతి పదవి అనేది అత్యంత రాజ్యాంగబద్దమైన పెద్ద పదవి. తలపండిపోయిన రాజకీయ నేతలకు మాత్రమే అలాంటి గొప్ప అవకాశం దక్కుతుంది. మరి చిరంజీవి లాంటి వ్యక్తికి ఇంత పెద్ద అవకాశం దక్కుతుందా? మరి రాష్ట్రపతిగా చిరంజీవి ఫిట్ అవుతారా? ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు, మరి ఇదెలా సాధ్యం? ముఖ్యమంత్రి పదవి కాదు, ప్రధానమంత్రి పదవి కాదు, ఏకంగా చిరంజీవి రాష్ట్రపతి అనడం పలు వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే చిరంజీవి లాంటి వ్యక్తులకు ఇలాంటి పదవి దక్కడంలో అతిశయోక్తి లేదు. అయినా రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు, కాబట్టి ఈ పదవి ఆయనకు దక్కదని అనుకోలేము. అలా అని దక్కుతుందని ఖచ్చితంగా చెప్పలేము, కానీ చిరంజీవి రాష్ట్రపతి అయితే బాగుంటుందని ఆయన అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.